జగిత్యాల శిలాగడ్డ ప్రాంత మహిళా సంఘ భవనోత్సవానికి డిఎంఎఫ్టీ నుండి 4,60,000 రూపాయలు శాంక్షన్ చేయించిన సందర్భంగా ఇక్కడ భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన శిలాగడ్డ మహిళా మండలి నాయకురాలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈ ప్రాంత పెద్దలకు మా ఇంట వచ్చిన జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ మాజీ కౌన్సిలర్లకు ఇక్కడ సంఘ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గతంలో కూడా కిలాగడ్డ ప్రాంతంలో వివిధ కుల సంఘాలకు నిధులు ఇవ్వడం జరిగింది. ఈ కిలాగడ్డ ప్రాంతం మొదటి నుంచి కూడా వివిధ బడుగు బలహీన వర్గాలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ మంచి చారిత్రాత్మక కట్టడం కిలా ఉంది, కానీ దాన్ని రోజులు పట్టించుకోకపోవడం వల్ల మొత్తం శిథిలావస్థ అయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ దళితులు వీళ్ళు నివసించే ప్రాంతంలో ఆ కిలాగడ్డకు వెనుక సైడ్ ఉన్న కందకం వీళ్ళకు ముందుంది, చాలా ప్రమాదకరంగా ఉన్నది. అసలు మరి గల్తా పాలకులు ఎందుకు పట్టించుకోలేదో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే చిన్నపిల్లలు పడే అవకాశం ఉంది, పురుగు సచ్చే అవకాశం ఉంది, అవకాశం కాదు పడేటందుకు అన్నీ ఉంది. అసలు అది రోడే కూలిపోతూ ఉన్నది, ఇప్పుడే చూసినాం. తప్పకుండా నేను మాట ఇస్తూ ఉన్నా ఇవాళ ఇక్కడ ఆ కిలాగడ్డకు ప్రహారీ గోడ నిర్మాణానికి నిధులు తప్పకుండా మంజూరు చేయిస్తా అని చెప్పి మాట్లాడుతున్నాను. అందరికీ తెలుసు గతంలో నేను ఓడిపోయి ఉండింటి వాళ్ళ ప్రియతమ నాయకురాలు కవిత గారు అప్పుడే కొన్ని డబ్బులు శాంక్షన్ చేయించారు, కానీ ఇక్కడ మున్సిపాలిటీ పాలక వర్గం వేరు, మీ అందరికీ చైర్మన్ కౌన్సిలర్లు మేము ఒకటి అంటే వాళ్ళు ఒకటి అనే టైప్ ఉండే ప్రభుత్వం మనదొచ్చింది. దానివల్ల మేము అనుకున్నంత చేయలేకపోయినాం. అదే ఇవాళ మీరు కరీంనగర్ పోయి చూస్తే మార్పు ఏందో తెలుస్తుంది, సిరిసిల్ల పోయి చూస్తే తెలుస్తుంది, హుజరాబాద్ పోయి చూస్తే తెలుస్తుంది, పక్కన పొరుట్లో తెలుస్తుంది, జైత్యాల తెలుస్తలేదు. కారణం ఏంటంటే వివక్ష కాదు, 50 కోట్ల రూపాయలు ఎప్పుడో తెచ్చిపెట్టి, కానీ ఇక్కడ ఇంతవరకు కూడా ఆ డబ్బులు ఇవ్వడానికి కొన్ని అనుమతులు అవసరం ఉంటాయి, వాళ్ళ సంతకాలు అవసరం ఉంటాయి, ఎంఓయూ అంటారు, దాంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక అయిపోయింది అయిపోయింది, వాళ్ళ టైం కూడా దగ్గరకు వచ్చింది, 3-4 రోజులు ఉన్నది, 3-4 రోజులు ఉన్నది, దాన్ని ఇంకా మాట్లాడదలుచుకోలే. తప్పకుండా నేను అధికారులతోటి చేయించి ఆ నిధులు మంజూరు చేయిస్తా.
మీ అందరు ఆశీర్వాదం ఉంటే ఎట్లయితే నేను కారు గుర్తు మీద గెలిచిందో ఆ కారు గుర్తు మీద నిలబడ్డ వాళ్ళు, కారు గుర్తు మీద, కారు గుర్తు మీద రేపటినాడు కౌన్సిల్ గెలిపింది. మా దాంట్లో కూడా పోటీ పడతారు, ఇద్దరు ముగ్గురు వచ్చి నన్ను ప్రచారం చెప్తారు. కానీ నేను ఎవరో కారు గుర్తుకి ఇస్తే అలాగే, ఎందుకంటే అందరికైతే ఇవ్వలేను. గెలిపింది ఎందుకంటే వాళ్ళకి పార్టీకి అనుబంధంగా ఉంటారు, ఆ గెలిచిన వాళ్ళతోటి సహకారం తీసుకుని, ఎందుకంటే వాళ్ళు కౌన్సిలర్ అని చిన్న కాదు, వాళ్ళ సహకారం కూడా మనకు ఉండాలి, లేని కలవదు. స్థానిక సంస్థలల్లో అక్కడ ఉన్నోళ్ళు మనకు అన్ని విధాలా కలిసి పనిచేసినప్పుడే చేయగలుగుతాం, చేస్తాం. రెండవ విషయం, ఇప్పటికి కూడా కొంతమంది కష్టలేదు కావచ్చు, కానీ అసలు దేశం మొత్తం మీద బీడీ కార్మికుల పెన్షన్ అనేది ఎక్కర్లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మన ప్రియతమ నాయకులు కవిత గారు వాళ్ళ నాన్నకు చెప్పించి ఇప్పిస్తే జగిత్యాల నియోజకవర్గంలో ఇవాళ 27,000 మందికి ఒక బీడీ పెన్షన్ వస్తుంది. ఒకటి కాదు రెండుగా వాళ్ళు అన్ని వర్గాలు ఉన్నారు. వాస్తవానికి అప్పుడు ఒక సర్వే పెట్టింటివి ప్రభుత్వం రాగానే, అప్పుడు పిఎఫ్ లేకుండా కానీ సర్వే పెట్టిందే నువ్వేం నౌకరీ చేస్తావు, డాక్టర్వా, సెంటరింగ్ చేస్తావా, టీచర్వా, బీడీలు చేస్తావా. అప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళంతా గెలిచి ఉండ్రి, మేము ఓడిపోయి ఉంటుంది. వాళ్ళు అప్పుడు చేసిన ప్రచారమే బీడీ పింఛన్ రాదు ఏం రాదు, అప్పుడే నిజంగా బీడీ కార్మికులందరూ అయితే నేను గెలిచుడే పోయినసారి, కానీ అది రాదు అని చెప్పింది. చెప్పేసరికి ఏమైంది, సర్వే చేసేటప్పుడు బీడీలు చేసిన వాళ్ళు కూడా పిఎఫ్ లేని వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే కొంతమంది ఏమో తెలివిగా మమ్మల్ని నమ్మారు, మేము బీడీలు చేస్తామన్నారు, వాళ్ళకి వస్తుంది, ఏ పిఎఫ్ లేకుండా వస్తుంది. కొంతమంది వీళ్ళ మాటల్లో అప్పుడు, ఎందుకంటే ఇవాళ బట్టి కాదు, ఇదే కెమెరా టీవీలల్లో వచ్చింది, ఈ సర్వే దండగా అని ఆ పెద్ద మనిషి అక్కడ కూర్చొని చెప్పుడు, అది వాడకట్లలో వీళ్ళు చెప్పుడు, మీరు ఇక సర్వే కత్తే మొత్తుకోంగా మొక్కుబడిగా ఆ ఏం చేస్తారంటే చెప్పారు. అదే నాడు బీడీ కార్మికులు అని చెప్పిన వాళ్ళందరికీ పింఛన్లు వస్తుంది, పిఎఫ్ లేకుండా వస్తున్నాయి, వచ్చేది, కొన్ని తప్పిపోయినాయి. కానీ మన ఎంపీ గారు చెప్పారు తర్వాత కూడా పిఎఫ్ ఛాలెంజ్ వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పి, ఎందుకంటే 5 ఏళ్ళలో ఇక ఛాలెంజ్ చేసుకున్న వాళ్ళు లెక్కకు రాదు, పిఎఫ్ అనేది కూడా ఉండాలి, ఎందుకంటే అది మన కేవలం అధికారికంగా తెలుస్తుంది, తప్పకుండా చేస్తాం. దేశంలో 40 లక్షల మంది ఎక్కర్లేదు, తప్ప మన దగ్గరనే వస్తున్నాయి, అట్లానే పెద్ద మనుషులు ఉంటే కూడా వాళ్ళకి అగ్రిమెంట్ చేస్తారు. కానీ అది పని చేస్తూ రావాలి, దానికి అట్టిగానే పెద్ద మనుషులను చేస్తామంటే కాదవా, దానికి ప్రభుత్వం దాని ప్రకారం దానికి ఒక లైసెన్స్, జిఎస్టీ పర్మిషన్ అవన్నీ ఉండాలి, రోల్ వట్టా చేసి అటెన్క బిల్లు పెట్టుకోవాలి, చేసుకుంటే మళ్ళీ బిల్లు వస్తుంది. మళ్ళీ పైసలు పెట్టినా మేము కట్టినా బిల్లు రాలేదంటే నేనైతే తిరగటం కాదు, నేను దాని వెనుక ఇది కాదు. సో అందుకోసం వాళ్ళు మీ దాంట్లోనే అనుభవం ఉండాలి, మీ అన్నదమ్ములో మీ కొడుకులో మీ వాడకట్టుకెళ్ళి ఈ పని చేయగలిగిన వాళ్ళకి మీరు అప్ప చెప్పండి, మీరు చెప్పిన వాళ్ళకే నేను ఇస్తాను, చెప్తా అగ్రిమెంట్ చేయిస్తాను, మీరు చెప్పిన వాళ్ళకే, నా దగ్గర ఖచ్చలేదు. ఆ పేరేందో ఇవాళ చెప్తే ఇప్పుడే ఉన్నాడు ఇంజనీర్, ఇక్కడ వెనకాల ఉన్నారు, ఇప్పుడే చెప్పి పెడతారు, మీరు అనుకొని చెప్తే మీ చేతుల మీదనే కావాలి, మంచికి కావాలి. ఈ 4 లక్షలకి మీరు కూడా మనిషిగా 10 రూపాయలు వేసుకొని బ్రహ్మాండంగా చేసుకోవాలి, ఇదారా గేటు పాటకు లేదు ఏం లేదు, మంచి కూడా చేసుకోవాలి.